పవన్ కళ్యాణ్కు ఎక్కువగా ఆయన అనుకున్నట్టు చేయడానికి అవకాశం ఇచ్చారని కూడా నేను విన్నాను, చూశాను. ఓకే సార్, ఏంటి అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం, లోక్సభ దుమారం, ఆయన చేయడం అన్నది పెద్ద ఎత్తున దుమారం అవుతున్నది. ఒకసారి అది విందాము సార్, ఆయన ఏం చేశారో అది ప్లే చేయండి అమ్మా. నహ్మదు నుసల్లిలా రసూలుల్ కరీం అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ బిస్మిల్లాహి రహమాని రహీమ్. మై అసదుద్దీన్ ఓవైసీ జిసే లోక్సభకు రుకన్ మంతఖబ్ కియా గయా హై, అల్లాహ్ కే నామ్ సే హల్ఫ్ ఉఠాతా హూ కి మై భారత్ కి ఆయిన్ పర్ జో ఖానూన్ కి వా ముజిబ్ తయ్ పాయా హై ఏతిఖాద్ రఖూంగా, ఉస్కా వఫాదార్ రహూంగా. మై భారత్ కి ఇఖ్తిదార్ ఆలా ఔర్ సాలిమియత్ కో బర్ఖరార్ రఖూంగా, ఔర్ జిస్ ఓహ్దే కో మై సంభాల్నే వాలా హూ ఇస్కే ఫరాయిజ్ ఓ వఫాదారీ సే అంజామ్ దూంగా. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్. జై పాలస్తీన్, ఇది వివాదానికి ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? ఒకటి ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఒకటి, రెండోది ఆ వివాదం ఉద్దేశం ఏంటి ఒకటి అనేది, ఈ రెండు విషయాలు ఉన్నాయి. పాలస్తీనాలో అంటే గాజా దాని మీద ఇజ్రాయెల్ దారుణమైన అమానుషమైన దాడి జరుపుతోంది. ఇప్పటికి 38,000 మంది చనిపోయారు, ఇందులో పిల్లలు ఈ విషయం ఇట్లాంటి వాళ్ళంతా కూడా చనిపోయారు. ఇజ్రాయెల్తో భారతదేశానికి చాలా కాలం సంబంధాలు ఉండేవి కాదు, నెమ్మదిగా కాంగ్రెస్ బీజేపీ కూడా సంబంధాలు పెట్టుకున్నాయి. మోడీ హయాంలో ఆ సంబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి, ఇజ్రాయెల్ భారత్లో రాయబారిగా పనిచేసిన ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కర్మాన్ అనే అతను నిన్ననే ఒక ముఖ్యమైన ప్రకటన చేశాడు, గాజా మీద దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కు భారతదేశం నుంచి డ్రోన్స్ అందాయి, ఈ డ్రోన్స్ హైదరాబాద్లో తయారైనవి ఇవి. ఓకే, ఎందుకు చేశారు అన్నది కూడా ఆ రాయబారి ఒక మాట చెప్పాడు. భారతదేశము వాజ్పేయి హయాంలో కార్గిల్ యుద్ధం చేసినప్పుడు, కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ భారత్కు సహాయపడింది, అప్పుడు ఇతరులు ఎవ్వరూ సహాయం చేయనప్పుడు ఇజ్రాయెల్ సహాయం చేసింది కాబట్టి భారతదేశం దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఇజ్రాయెల్కు సహాయం చేసింది అని ఆ రాయబారి భారత్లో రాయబారిగా చేసిన, ఇప్పుడు కాదు 2000 మోదీ హయాంలోనే చేశాడు ఆయన, ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నిజానికి చాలా తీవ్రమైన విషయం, భారతదేశం పూర్తిగా పాలస్తీనాకు మద్దతు, ఐక్యరాజ్య సమితిలో కూడా మనం చొరవ తీసుకున్నాము, ఇజ్రాయెల్తో స్నేహం ఉండాలా వద్దా అన్న దాని మీద సరే రెండు అభిప్రాయాలు ఉన్నాయి, ఉండాలనేవాళ్ళు వద్దనే వాళ్ళు, వామపక్షాలు ఇతరులు అదేమున్నా కానీ, కానీ ఇప్పుడు అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణను అందరూ ఖండిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇవి జరిగాయా? అలాగే భారతదేశానికి చెందిన ఆయుధాలతో కూడిన ఒక నౌక ఇజ్రాయెల్కు వెళ్తుందని స్పెయిన్ రేవులో దాన్ని ఆపేశారు. ఓకే, సో మోరార్లెస్ కొంత సంబంధాలు ఉన్నాయనేది ఒకటి ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే ఇక్కడ రెండు అంశాలు, పలస్తీనాకు ఎవరైనా సంఘీభావం తెలిపితే ఏమి అభ్యంతరం ఉండక్కర్లేదు, భారతదేశ వైఖరి కూడా శాంతియుతంగా ఉండాలి, దాడి జరగకూడదు అన్నట్టుగానే ఉంది. అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర అనడం ఎందుకు అంటే ఆయన మహాత్మా గాంధీ ఏమన్నాడో నేను చెప్తాను, ఏది చెప్తున్నాడు అంటే అప్పటి నుంచి ఉంది ఈ సమస్య. కాబట్టి దీన్ని బీజేపీ వాళ్ళు అటు ఓవైసీ కానీ ఇటు ఆయనకు అభ్యంతరం తెలిపింది ఎవరంటే కర్ణాటకకు చెందిన మంత్రి శోభా కరణ్లజే అనే ఒక ఆమె ఉంది, యడ్యూరప్పకు సంబంధించిన వ్యక్తి ఆమె. సో ఆమె అభ్యంతరం పెట్టాక ఇది గొడవ అయింది. సభాపతి ఏమో అనవసరమైనవన్నీ తీసేస్తాం, బేసిక్గా అది ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారంలో నేను చట్టబద్ధంగా దీనికి లోబడి ఉంటానని చెప్పడం తప్ప మిగిలిన వాటికి ఏమీ లేదు. అందువల్ల దీని మీద ఉద్వేగాలు పెంచుకోవడం కంటే కూడా పాలస్తీనా సమస్యను అర్థం చేసుకోవడం ఒకటి చాలా ముఖ్యం. రెండవది, పాలస్తీనా సమస్య ఏదో అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు కాబట్టి లేదా ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టుగా అదేదో హిందూ ముస్లిం సమస్య ఎంతమాత్రం కాదు, అది ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి ఒక సమస్య. భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి మరి ఆయన ఆయన అక్కడ ఒకవేళ అలా అనడం ఏదైనా చట్ట విరుద్ధమైతే స్పీకర్ కెన్ టెల్ హిమ్. ఓకే, దాని మీద వివాదం పెంచుకోవటము లేదా అంటే ఈమె అన్నది ఏంటంటే బీజేపీ సభ్యులు కొంతమంది అనేది భారత పార్లమెంట్లో మీరు మరొక దేశాన్ని గురించి చెప్పడం అంటే ఇది భారతదేశాన్ని అవమానించడం, ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. కానీ అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంకా 4 జైలు కొట్టుకుంటూ ఇది కూడా కొట్టాడు. ఇప్పుడు ఉదాహరణగా అంటే వియత్నాం జనరేషన్ అనేవాళ్ళు, సబ్కా నామ్ వియత్నాం అనేవాళ్ళు, అప్పుడు స్లోగన్ ఇండియాలో, ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు తెలుసు అది. చెగువేరా, అవును చెగువేరా ఎక్కడ లాటిన్ అమెరికన్ విప్లవం కాదు క్యూబా, చెగువేరాని ఇప్పటికి కూడా భారతదేశంలో
ఒక చెగువేర, ఒక భగత్ సింగ్, ఇద్దరు వేరే దేశాలు అన్నది కూడా మన స్పృహలో ఉండదు. అవును. కాబట్టి ఇక్కడ పాలస్తీనా స్ఫూర్తి వేరు, బీజేపీ మజ్లిస్ దానికి ఒక మత కోణంలో దాన్ని చేయటం మటుకు వేరు. ఈ వివాదాన్ని ముగించి భారతదేశం శాంతికి కృషి చేయడమే ఇక్కడ కీలకమవుతుంది. రైట్ సార్, ఓకే.